హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోగుల్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ బాదాం కుల్ఫీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ బాదాం కుల్ఫీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక లీటర్ పాలు పోసుకోవాలి తర్వాత ఈ పాలల్లోంచి ఒక గిరటి పాలు సపరేట్గా వేరొక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా తీసిపెట్టుకున్నటువంటి ఈ పాలల్లోకి ఒక రెండు స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండినైనా వేసుకోవచ్చు తర్వాత ఇలా బాగా మరుగుతున్న ఈ పాలల్లోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అలాగే ఒక పదిహేను బాదం పలుకులు కూడా వేసుకొని బాగా మరిగించాలి ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ పాలని పోసుకోవాలి ఇది పోసిన వెంటనే మనకి ఈ పాల యొక్క కన్సిస్టెన్సీ థిక్గా అయిపోతుంది ఇలా ఒక వన్ మినిట్ బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం టీ తాగే చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసుకొని అన్నిటిని ఫిల్ చేసుకోవాలి ఒకవేళ ఇవి లేకపోతే మనం కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి వాటిలోనే వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇట్లా ఐస్ స్టిక్స్ పెట్టుకొని మరొక వన్ అవర్ ఉంచుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత మనం చూసినట్లయితే మన బాదం కుల్ఫీలు గట్టిగా తయారైపోతాయి వాటిని ఇలా రోల్ చేసి బయటకు తీస్తే ఎంతో టేస్టీగా ఉండే బాదాం కుల్ఫీ రెడీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మరి వీటి యొక్క టేస్ట్ మీకు తెలియాలి అంటే వెంటనే ట్రై చేయండి టేస్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్